సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు. నిన్న తేజ్కు కాలర్ బోన్ సర్జరీ విజయవంతమైందని డాక్టర్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. 24 గంటల పాటు ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు వైద్యులు. రైట్, ఇక సాయి ధరమ్ తేజ్ హెల్త్ కండిషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అపోలో హాస్పిటల్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, సాయి ధరమ్ తేజ్ హెల్త్ కండిషన్ ప్రస్తుతం ఎలా ఉంది? డాక్టర్స్ అయితే అంతా బాగానే ఉందని చెప్తున్నారు, మాట్లాడుతున్నారా, ఏమన్నా చెప్తున్నారా, అప్డేట్స్ అని చెప్తున్నారా? థ్యాంక్ యూ సతీష్. 4వ రోజు జూబ్లీ అపోలో హాస్పిటల్లో సాయి ధరమ్ తేజ్ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. తను చికిత్సకు అన్నిటి విధాలుగా సహకరిస్తున్నాడని చెప్పారు. నిన్ననే మన కాలర్ బోన్కు సర్జరీ చేశారు, ఆ సర్జరీ కూడా విజయవంతమైందని చెప్పి వాళ్ళు నిన్న హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేశారు. తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత ఆయన సర్జరీ అయినప్పటి నుంచి కూడా 24 గంటలు ఐసీయూలో ఉంచాలని చెప్పి చెప్పారు. ఈ ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు పూర్తిగా. ఈ పర్యవేక్షణ అనంతరం అసలు సాయి ధరమ్ తేజ్ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది మళ్ళొక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం అవుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే సాయి ధరమ్ తేజ్కి అంటే మైనర్గా చిన్న చిన్న పైగా ఎక్స్టర్నల్గా గాయాలే అయినాయి తప్ప ఇంటర్నల్గా ఎటువంటి గాయాలు అవ్వలేదు. దాంతో చిన్న సర్జరీ అది విజయవంతమైందని కాకుండా సాయి ధరమ్ తేజ్కు ఇట్లా యాక్సిడెంట్ మనం చూసుకున్నట్టే మొత్తం శుక్రవారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్తుంటాగా యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి కూడా సాయి ధరమ్ తేజ్ని పరామర్శించడానికి సినీ ప్రముఖులు కంటిన్యూగా వస్తున్నారు. ఇక్కడ లోపలికి కూడా అపోలో హాస్పిటల్లో హడావిడి ఇటు ఫ్యాన్స్ కానివ్వండి అటు వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఆందోళన నెలకొంది. నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని చిన్న సర్జరీ అని డాక్టర్లు చెప్పడంతో వాళ్ళు కాస్త అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. అంతేకాకుండా నిన్న ఉదయం మనం చూసుకున్నట్టయితే రామ్ చరణ్ కానివ్వండి వాళ్ళ వైఫ్ ఉపాసన కలిపి నిన్న హాస్పిటల్ విజిట్ చేశారు. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి ఇంకో మన అల్లు బాబీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నిన్న సాయంత్రం వచ్చి విజిట్ చేశారు. వారితో పాటు కూడా వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ గోపిచంద్ హీరో గోపిచంద్ వచ్చారు. గోపిచంద్ ఇలా వచ్చి ప్రముఖులు వచ్చి ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వచ్చి సాయి ధరమ్ తేజ్కి వచ్చి పరామర్శిస్తున్నారు. పరామర్శించడంతో కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్తున్నారు. ఇటు ఈ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఇటు చిరంజీవి అటు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు డాక్టర్లకు ఫోన్ చేసి కనుక్కుంటున్నారని చెప్పి సమాచారం. అలాగే శ్రీధర్, ఎప్పటికప్పుడు అయితే ట్వీట్స్ చేయటం, ట్వీట్స్ ద్వారా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే చూస్తూ వస్తున్నాం. అంటే ఆయన మాట్లాడుతున్నారా, సాయి ధరమ్ తేజ్ ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా, మాట్లాడుతున్నట్టు ఎవరైనా బయటకు వచ్చి అంటే వెళ్ళి పరామర్శించేందుకు వచ్చిన ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కానీ ఎందుకు వారు ఎవరు ఏం పూర్తిగా ఇన్ఫర్మేషన్ సరిగ్గా చెప్పటం లేదు? మనకు పూర్తిగా వివరాలు అయితే ఎవరు చెప్పట్లేదు సతీష్. చూసుకున్నట్టయితే వాళ్ళు వెళ్ళి సాయి ధరమ్ తేజ్ ఫ్యామిలీ మెంబర్స్ను పరామర్శిస్తున్నారు, సాయి ధరమ్ తేజ్ని వెళ్ళి చూసేస్తున్నారు అనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. ఎవరు మీడియా ముందుకు కూడా వచ్చి ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఎక్కడైతే మన అపోలో గేట్ ఉందో ఆ గేట్ ద్వారా లోపలికి వెళ్ళి వారు కారు ది అక్కడి నుంచే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కాలర్ కూర్చొని వెళ్తున్నారు అంతే తప్ప. కానీ సాయి ధరమ్ తేజ్ మనం అడిగిన క్వశ్చన్కి ఏంటంటే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు తప్ప. కానీ ఇప్పటి వరకు మొన్న మనం చూసుకున్నట్లయితే సాయి ధరమ్ తేజ్ నిలకడగానే ఉన్నాడని చెప్పి మొన్న అపోలో ఆసుపత్రి వైద్యులు ఒక వీడియో రిలీజ్ చేశారు తన వైద్యానికి అంటే తన చికిత్సకు సహకరిస్తున్నాడు అనేది. అప్పటి నుంచి కూడా ఇంకా సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చాడా పూర్తిగా మాట్లాడగలుగుతున్నాడా అనే విషయం కూడా స్పష్టంగా ఎవరు ఇక్కడ చెప్పట్లేదు సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.